భగవంతు వచ్చిన రూపం వల్ల కానివ్వండి, లేదు మానవ తప్పిన వల్ల కానివ్వండి, మనకి కలిగే ఏదైతే అంగవైకల్యాన్ని కొంతవరకు ప్రభుత్వ సహాయంతోనే మనందరం కూడా వాళ్ళకి కూడా మనలాగే వాళ్ళకి కూడా మనోధైర్యాన్ని కలిగించి వాళ్ళ జీవితంలోని మంచి ఫలితాలు రాబట్టడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించినంత వరకు గౌరవనీయులు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వారు నారాయణస్వామి గారికి, అలాగే పెద్దలు గౌరవనీయులు ఈ జిల్లాకు సంబంధించినంత వరకు ఈ నియోజకవర్గం శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి గారికి, మరొక పెద్దలు గౌరవనీయులు విద్యాలభ చైర్మన్ గారు చిన్నసింగ్ గారికి, అలాగే మాతో పాటు విచ్చేసిన గౌరవ శాసనమండలి సభ్యులు రఘురాజుకి, శాసనసభ్యులు కంబాల జోగులు గారికి, అలాగే మాతో పాటు విచ్చేసిన గౌరవనీయులు కలెక్టర్ గారు నాగలక్ష్మి గారికి, జేసీ గారికి, అలాగే మాధవ్ గారికి, మేయర్ గారికి, అలాగే బీజేపీ నుంచి వచ్చిన పెద్దలకు ఎంపీపీలకు, జెడ్పీటీసీలు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు 3,25,00,000తోని ఇవాళ మన కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఏదైతే మనం ఐడెంటిఫై చేసాం 7 నియోజకవర్గాల్లో కూడా చేసిన గతంలోని గౌరవనీయులు మంత్రి గారు నారాయణస్వామి గారు మీరు ఢిల్లీలోని ఒకే అపార్ట్మెంట్లో అంటే గంగా అపార్ట్మెంట్లో నేను 601లో ఉంటే పెద్ద నారాయణస్వామి గారు 401లో ఉన్నారు. ఒకరోజు వెళ్ళి ఇలాగ మా జిల్లాకు సంబంధించినంత వరకు కూడా మీరు పెట్టినట్టయితే మాకు కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా మా జిల్లా యాస్పిరేషన్ డిస్ట్రిక్ట్, వెనుకబడి జిల్లా కనుక చాలామంది ఈ పరికరాలు కొనుక్కోవడానికి డబ్బులు లేక చాలా ఇబ్బంది పడే పరిస్థితి కనుక మీరు ఇచ్చినట్టయితే చాలా ఉపయోగంగా ఉంటుందని చెప్పి నేను అడిగిన వెంటనే మరి శాంక్షన్ చేయించినందుకు నేను ప్రత్యేకంగా మన విజయనగరం జిల్లా ప్రజల తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పెద్దలు ఏదైతే నారాయణస్వామి గారు ఇచ్చారో ఇచ్చిన దాన్ని 7 నియోజకవర్గాల్లోని గౌరవ శాసనసభ్యులతో పాటు జిల్లా చైర్మన్ గారు, అలాగే ఏడీ డిజిబుల్ సంబంధించినంత వరకు కూడా వాళ్ళు జేసీ గారు మన ప్రత్యేకమైన కార్యక్రమంగా తీసుకున్నారు. దీన్ని సెలక్షన్స్లో 7 నియోజకవర్గాల్లో కూడా ఆ రోజు జేసీ గారు కానివ్వండి, 7 డిజిబుల్ సంబంధించిన అధికారులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో ఢిల్లీ నుంచి ఎలంకో వాళ్ళు తీసుకురావడం జరిగింది. వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర ఉండి వీళ్ళందరినీ పరీక్షలు చేసి ఏదైతే డమ్ అండ్ డఫ్కి సంబంధించి కానీ ఇయర్ మిషన్స్ కానీ లేదు ఏదైతే వీల్ చైర్లు బ్యాటరీ వీల్ చైర్స్ కానీ అంటే ఫోల్డింగ్ చైర్స్ కానివ్వండి ఇవన్నింటినీ కూడా మరి సెలెక్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉండి ఐడెంటిఫై చేసిన తర్వాత ఈరోజు ఈ జిల్లాలో సుమారు 400 చిల్లర మనకి బ్యాటరీ వెహికల్స్ ఇచ్చే కార్యక్రమంతో పాటు ఒక 200 చిల్లర మనకి ఇవాళ ఫోల్డింగ్ చైర్స్ కూడా ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకున్నాం. నిజంగా ఆ రోజు జిల్లా చైర్మన్ గారు 7 నియోజకవర్గాల్లో వచ్చిన వాళ్ళందరినీ కూడా వాళ్ళకి టెంట్లు వేయించి భోజనాలు పెట్టించి దగ్గరుండి ఈ జిల్లాలోని మరి పర్యవేక్షణ చేసినందుకు ఆయనకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా గౌరవ శాసనసభ్యులు కూడా ఇది మాది మా నియోజకవర్గంలోని ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ ఇబ్బందిని తీర్చాలనే ఉద్దేశంతోనే గౌరవ శాసనసభ్యులు గారు, డిప్యూటీ స్పీకర్ గారు, పెద్దలు బొత్స సత్యనారాయణ గారు ఈ జిల్లాకి మంత్రిగా ఉన్నారు, ఆయన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి ఈ జిల్లాకు సంబంధించినంత వరకు ఈ కార్యక్రమం చేయాలని చెప్పడం నిజంగా వాళ్ళ సహాయ సహకారంతోనే ఈ చేసినందుకు నేను కూడా వాళ్ళకి కూడా ప్రత్యేకంగా సభాముఖంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీకు ఇచ్చే బ్యాటరీ ఏదైతే ఉందో గతంలో కన్నా ఇది మీకు ఏదైతే బ్యాటరీకి సంబంధించింది అయితే మీకు 1 ఇయర్ ఈ వీల్ చైర్ వారంటీ ఉంటుంది. మీరు బ్యాటరీ పోయినా లైట్ పోయినా ఏది సంబంధించిన పోయినా కూడా దాన్ని రిపేర్ చేసుకోవడానికి వాళ్ళే ఎల్ఎంకి వాళ్ళే వచ్చి రిపేర్ చేసే కార్యక్రమం చేస్తారు. 1 ఇయర్ వరకు వారంటీ ఉంటుంది. అలాగే బ్యాటరీ ఛార్జర్ కూడా మీ అందరికీ కూడా ఒక ఛార్జింగ్ మెషిన్ కూడా మీకు ఇచ్చారు. అది బ్యాటరీ మనకు కింద ఉంటుంది, ఏదైతే వీల్ చైర్ కింద ఉంటుంది దానికి సంబంధించి ఆ వీల్ చైర్ బ్యాక్కి మీద ఏదైనా